వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు పండి సంజయ్ జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడో చెప్పాలని విమర్శ. మనబస్తీ మనబడి కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడి. నిజామాబాద్ పసుపు బోర్డు హామీపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు రైతులకు నేనిచ్చిన బాండ్ పేపర్ కంటే ఎక్కువే చేశానని వెల్లడి. గతంలో పాదయాత్రను ఏ ప్రభుత్వం అడ్డుకోలేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి బస్తీ దవాఖానా డయాలసిస్ సెంటర్ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలపై కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఏదేదో మాట్లాడారని, వారి రాష్ట్రం యూపీ వైద్య సేవల్లో ఆఖరిస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క ఐసీయూని కానీ డయాలసిస్ సెంటర్ని కానీ ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వంపై విమర్శలు తప్ప మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎందుకు చేయాలి గరీబ్ వాళ్ళకి? ఇది మీరే బాధ్యత. అందరికీ టిఫా అవసరం లేదు. ఇప్పుడు టిఫా కూడా జగిత్యాల పెట్టించారు, జగిత్యాల తీపించిందా? మళ్ళీ ప్రైవేట్ కింద పోయాం వాళ్ళం. కర్ణాటకలు చేసుకున్నావు, కర్ణాటకలు చేసుకుంటే సరే. ఎందుకు జగిత్యాల ఐసీయూ పెట్టలేకపోయింది? ఎందుకు జగిత్యాల ఒక డయాలసిస్ సెంటర్ పెట్టలేకపోయింది? విమర్శ చేయడానికి కోసం కాదు కదా. విమర్శ చేస్తే అందులో న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. మీరు చేయలేదు, కనీసం మేము చేస్తే ఒక అప్రిషియేషన్ ఉండాలి. అప్రిషియేషన్ ఏ బుద్ధి కాదు, ఉండండి. కానీ పనిచేసే వాళ్ళను ఇలా విమర్శించేటువంటి విధంగా చేస్తే అది మీ మీదనే పడుతుంది. అది మిమ్మల్ని మేము మరి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితుంది. మొన్న బండి సంజయ్ గారు ఒక దగ్గర మాట్లాడుతూ ఆయన కడుపులో ఉన్న కుట్రంతా బయట పెట్టుకున్నాడు. ఇలా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 81,000 ఉద్యోగాలు నింపాలి, ఒక్క ఖాళీ లేకుండా నింపమని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసినారు. ఉద్యోగాల రోజు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు, నర్సింగ్ ఉద్యోగాలు, ఇక రకరకాల నోటిఫికేషన్లు వస్తుంటే నిరుద్యోగ యువకుల్లో ఆనందం ఉంది. నిరుద్యోగ యువతి యువకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలందరూ సంతోషపడితే బండి సంజయ్ గారు మాత్రం కుళ్ళుకుంటున్నాడు. ఆయన బుద్ధిని బయట పెట్టుకున్నాడు. నోటిఫికేషన్లు ఒక్కసారి ఇస్తారా మీరు? ఇంతగానే ఉద్యోగాలు ఇస్తారా? ఇళ్ళలో కుట్ర ఉండదు అంటారు. ఉద్యోగాలు ఇస్తే కుట్ర ఉండాలి. వాళ్ళకంటే యువత దూరం అవుతుందంట. అంటే ఏం కోరుకుంటున్నారు? మేము ఏం పనిచేయద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగద్దు, మమ్మల్ని మీరు తిట్టి ప్రజల్లో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం మీకు. అంటే మీ కుట్ర ఏంటి? ఉద్యోగాలు ఇవ్వద్దనే కదా. అంటే అవసరమైతే మీరు కోర్టులలో పోయి కేసులు కూడా వేసి ఆ పేరు కుట్ర కూడా వీలు చేస్తారు. మీ కడుపులో ఏముందో బయట పెట్టిన అయ్యో విధి నోటిఫికేషన్ ఇస్తారా? ఇంత తొందరగా ఇస్తారా? ఒకదాని మీద ఒకటి ఇస్తారా? అయ్యో ఉద్యోగాలన్నీ నింపుతారా? ఎట్లా మా కార్యకర్తలు? అంటే మేము ఉద్యోగాలు నింపద్దు, పిల్లలు రోడ్ల మీద ఉండాలి, వాళ్ళందరినీ జై కొట్టాలి, మీకు రాజకీయం కావాలి. అంటే ఇక్కడ చాలా మంది మేము చాలా పెద్దగా మంత్రులం, మేము జాతీయ స్థాయి నాయకులం, మా అంత సీనియర్ నాయకులు లేని మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు కరీంనగర్ ఒక మెడికల్ కాలేజ్ తేలేకపోయింది? ఎందుకు ఒక డయాలసిస్ సెంటర్ తేలేకపోయింది? ఎందుకు కనీసం ఒక ఐసీయూ సెంటర్ పెట్టలేకపోయింది? సమాధానం చెప్తారా? ఇప్పుడు మీ మాటలేమో మూరేడు, చేతలు బెత్తలు కూడా దాటలేదు. కానీ మాది చేతల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసం మేము పనిచేస్తుంటాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. బండి సంజయ్ గారు మీరే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎందుకు తేలేకపోయిందో నేను అడుగుతా ఉన్నా. మీరు తేలేకపోయినా ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ. అందుకే ఇటు జగిత్యాల అటు రామగుండం రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. 6 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీద తేలేకపోయినారు. కానీ ఈరోజు
రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన వచ్చే విద్యా సంవత్సరం మరో రెండు మెడికల్ కాలేజీలు కరీంనగర్ సిరిసిల్ల కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. మెడికల్ కాలేజ్ అంటే వైద్య విద్యతో పాటు పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. అక్కడ ఒక 600 ప్రజల ఆరోగ్యం వస్తుంది. అసలు మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెడ్ లేదు, ఓ డయాలసిస్ సెంటర్ బెడ్ లేదు, ఓ ప్యాలియేటివ్ కేర్ లేదు, ఓ క్యాన్సర్ కేర్ లేదు, ఓ మెడికల్ కాలేజీ లేదు, ఇలా ఇవన్నీ చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మనబస్తీ మనబడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సాయన్న, కౌసర్ మోహనీదున్, మౌజం ఖాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పించడం కోసమే ముఖ్యమంత్రి ఆదేశాలతో మన బస్తీ మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వాతావరణం బాగుంటే, అట్మాస్ఫియర్ బాగుంటే బొమ్మడిగా చదువుకుంటాం. నువ్వు పోయేసరికి ఆ స్కూలే బాగలేదు, ఫర్నిచర్ లేదు, లైట్ లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయనుకో చదువుకోలేదు పిల్లలు. అందుకే మిడ్ డే మీల్ కూడా మీరు ఆలోచన చేస్తే సన్న బియ్యంతో భోజనం పెట్టినటువంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదు ఇప్పటి వరకు. అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆలోచన డబ్బు క్రైటీరియా కాదు. వాళ్ళకి ఎంత బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టినాం, ఎంత బ్రహ్మాండమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేదా, కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోనే మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కూడా తీసుకోవలసినటువంటి కార్యక్రమాలు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏమేమి తీసుకోవాలనో వారే డిజైన్ చేసి, కాబట్టి ఇవేందంటే బ్రహ్మాండంగా జరిగినప్పుడు ఏంటంటే ఇప్పటికే ఏమైపోయిందంటే ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూళ్ళకి డిమాండ్ ఎక్కువైంది. టీచర్స్ కూడా వేకెన్సీ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవడం, రిక్రూట్మెంట్ చేసుకోవడం, రెండోది ప్రతి స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడం, పిల్లలకు రన్నింగ్ వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, గ్రీన్ షాక్ బోర్డ్ పెట్టడం, ఫర్నిచర్ కూడా, అంటే ఒక్క స్టూడెంటే కాదు అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఫర్నిచర్ చేపేయడం, కాబట్టి ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకే నేను ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అందరు అధికారులను కూడా పిలిచినాం. మరి 11th మాత్రం ఇంకోటి, అందుకే అంబర్పేట్ ప్రాంతంలో ఒక స్కూల్లోనే పెట్టమని చెప్పిన, ఏ స్కూల్ అయితే బాగలేదో అదే స్కూల్లో అందరం అక్కడనే పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ హాలిడే పీరియడ్ని మనం ఉపయోగించుకుంటే మనకెందుకంటే జూలై 12th కి ఇప్పుడు ఓపెన్ ఉంటాయి, అంతలోపు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది, అట్లా ప్లాన్ చేస్తాం. నిజామాబాద్ పసుపు బోర్డు హామీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. పసుపు బోర్డు ఇవ్వలేదని, తనపై 170 మంది పోటీ చేశారని, అందులో సగం మంది మళ్లీ బీజేపీలో జాయిన్ అయ్యారని తెలిపారు. స్పైసెస్ బోర్డు ఇచ్చామని, పసుపు బోర్డు కంటే ఎక్కువే ఇచ్చామని అన్నారు. పసుపు ధర పెంచి పసుపు రైతులకు నేను ఇచ్చిన బాండ్ పేపర్ కంటే ఎక్కువ చేశామని ఆయన అన్నారు. మేమేం బోర్డు ఇచ్చినాం మాకు తెలుసు. స్పైసెస్ బోర్డు ఇచ్చినాం, పసుపు బోర్డు కంటే పెద్దది ఇచ్చినాము, దానికి అదనంగా స్కీములు ఇచ్చినాము, ఇంపోర్ట్లు తగ్గించినాము, ఎక్స్పోర్ట్లు పెంచినాము, పసుపు రేటు పెంచినాము, ఇంకా పైసలు ఇస్తాము. మాకు ప్రపోజల్ పంపించండి ఎంఐఎస్ పథకం కింద, ఇనయ్య ఎంఐఎస్ పథకం కింద అని పార్లమెంట్లో చెప్పినాము. ఎంఐఎస్ పథకం వాడి రైతులందరికీ మంచి రేట్లు వస్తాయని ఈ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలు ఉన్నది, పోయి చదువుకో. స్కామ్ అయింది తెలిస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇగో ఇక్కడ మహిళ పోయి అక్కడ ఏలింది పెట్టింది, ఈమెకేం పని ఢిల్లీలో లిక్కర్తో, ఈమెకేం పని అండి, మళ్ళీ ఈ దాడి చేసిన ఈమె ఢిల్లీ ప్రజల మీద ఈమె దాడి చేసింది. ఆడ 1000 కోట్ల రూపాయలు అక్కడికి ఢిల్లీ ప్రజల సొమ్ము కూడా తిన్నది, తెలంగాణ తినడం సరిపోలే ఢిల్లీ కూడా తిన్నది, మళ్ళీ ఈడి దాడి అని ఆడుతుంది ఉంటా, ఈమె దాడి చేస్తున్నది,
జనరల్ గా వాళ్ళు మాట్లాడింది మనం మేము మీ తీసుకొస్తున్నాం సార్ అంటే అరే నువ్వు అంటలేవు బాయ్ అనేటోటి సరే దాడి చేసేది వీళ్ళు సో దోసుకపోయేది వీళ్ళు తెలంగాణ దోసుకున్నారు ఢిల్లీ దోసుకుంటున్నారు మేమేం దాడులు చేస్తున్నామండి బీజేపీ జిల్లాలో సమన్వయ లోపం క్యాడర్లో ఉంది నాయకుల్లో ఈ పాలకులు నియమించింది దానికోసమేనా పాలకులు నియమించింది మేము అన్ని చూస్తాం ఎలక్షన్ తెలుసుకోం దానికోసం ఎలక్షన్ గెలవనీకనే పాలకులు మెజార్టీ కోసం గ్రూపులు కొట్లాటలు కిరికిర్లు కంప్లైంట్లు ఎంత ఎక్కువైతే పార్టీకి అంత మంచిది ఆస్పిరెంట్ లేక ఐదుగురు ఉన్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు మన కాంపిటీషన్ అది నడుస్తూనే ఉండదు రేపు ఎలక్షన్ వచ్చిన రోజు అందరు కలిసి పనిచేస్తారు ఈ గ్రూపులు ఏ పార్టీలు ఉండవు ఆస్పిరెంట్లు ఎందరు ఎక్కువ ఉంటే పార్టీకి అంత మంచిది అన్ని పార్టీలాగా బీజేపీ కూడా కాంపిటేటివ్ పార్టీ ప్రజలు ఎక్కువ బీజేపీకి ఆదరణ వస్తున్నది కాబట్టి కాంపిటీషన్ జరుగుతున్నది రేపు కాంగ్రెస్ లో టికెట్ అడిగేటప్పుడు ఉండడు గతంలో పాదయాత్రలను ఏ ప్రభుత్వం కూడా అడ్డుకున్న సందర్భాలేవీ లేవని జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము అడ్డుకున్నామా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొంతమంది పోలీసు అధికారులు వత్తాసు పలకడం సరికాదని అన్నారు. జీవో నెంబర్ ఒకటిను తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చెప్పారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని అన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబొమ్మని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని తన చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లారని మండిపడ్డారు. తనపై కూడా కేసు పెట్టుకోవాలని తాము పోలీసు వ్యవస్థపైనే కేసులు పెడతామని అన్నారు. జగన్ పని అయిపోయిందని అన్ని రంగాల్లో ఆయన ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని జగన్ సైకో పాలన పోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. పబ్లిక్ రోడ్స్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ది మీటింగ్ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఆన్ పబ్లిక్ రోడ్స్ అండ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ట్రావెలింగ్ పబ్లిక్ ఇట్ ఇస్ ఆల్సో అడ్వైజబుల్ that the district administration and the police machinery upon request for such meetings forthwith identify designated places in their respective jurisdiction away from the public roads for conduct of public meetings which do not hamper the flow of traffic public movement emergency services meeting of essential commodities etc దీని ప్రకారం వాళ్ళే నోటిఫై చేయాలి చేసి వాళ్ళే నాకు చెప్పాలి ఫోర్త్ వీక్ వెంటనే చేయాలని ఉంది నా వెహికల్స్ ఆపడానికి వెంటనే చేశారు నన్ను ఇక్కడ పోనీయకుండా చేయడం వెంటనే చేశారు మీరు ఎందుకు నోటిఫై చేయలేదో చెప్పండి సమాధానం ఇది కూడా ఇల్లీగల్ యాక్ట్ ఇది కూడా ఒరిజినల్ 1861 లో కూడా బ్రిటిష్ యాక్ట్ లో కూడా లేదు బ్రిటిష్ వాళ్ళే బెటర్ గా ఉన్నారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి గాంధీజీ ఉద్యమాలు చేశాడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యారు 75 ఏళ్ళు స్వాతంత్రం జరుపుకున్న ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకంటే నియంత్రణ కంటే దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు అంటే ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తమాషా అనుకున్నాను పిల్ల చేస్తా రాజకీయం అంటే మళ్ళీ వస్తాను వచ్చిన తర్వాత నేను పోలీసులు ఒకటి కూడా నా వ్యాన్ తెప్పించమని నా వ్యాన్ మైక్ వ్యాన్ ఇంతవరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే 45 ఏళ్ళుగా ఎవడో డిస్టర్బ్ చేయలే కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశాడు అదే నేను అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలు బయట పెట్టేవాడు కాదు నువ్వు మమ్మల్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఎంత సప్రెస్ చేయాలనుకుంటే అడగదొక్కాలంటే అంత రెచ్చిపోతాం తప్ప అణిగిపోయే సమస్య లేదు కాబట్టి ముందు ఊరంతా నేను పాదయాత్ర పోయేస్తాను 15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి రాష్ట్రంలోని సర్పంచులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జయ 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 జయ
విశాఖ డైరీ చైర్మన్ ఎడారి తులసీరావు భౌతిక కాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ త్వరలో కదిరినందు ప్రచార రథాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోల్స్ మహేష్ తెలిపారు. ఇక జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన మహిళా నాయకురాలు మల్లిక, శోభ, రోజా నాయకురాలు రమణారెడ్డి, హర్ష, సోను, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను మేల్కొల్పడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం నందు యువశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యువశక్తి కార్యక్రమం బహిరంగ సభ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరయ్యి ఈ సభను సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది భారతదేశం. మన దేశానికి వెన్నెముక యువత. అలాంటి యువతను ఈ ప్రభుత్వాలు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు. యువత భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి. జనసేన పార్టీతోనే సాధ్యం యువత భవిష్యత్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా ప్రతి ఒక్క అన్ని జిల్లాల నుంచి కూడా తరలివచ్చి ఈ యువశక్తి బహిరంగ సభను సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటారు. జనవరి 12 శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన పార్టీ అధినేత తెలుగు ప్రజల ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే మన రెండు రాష్ట్రాల్లో ఉన్న యువత ఈరోజు నిరుద్యోగాలు, ముఖ్యంగా మన రాష్ట్ర యువత అంటే వలసలు పోయేదే కానీ మనకు రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ఏ కంపెనీలు రావు, మన దాంట్లోకి వచ్చినా కూడా బెదరగొట్టి పంపించేస్తారు. కాబట్టి వాటినన్నింటినీ యువత ఏదైతే ఈరోజు సమస్యలు ఫేస్ చేస్తుందో వాటినన్నింటినీ ప్రజల ముందు పెడుతూ యువత తరఫున జనసేన పార్టీ పోరాడే విధంగా యువశక్తి కార్యక్రమం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మదిలో నుంచి ఈ కార్యక్రమం జనవరి 12 నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత రణస్థలం బయలుదేరాల్సిందిగా, చలో రణస్థలం జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రాయలసీమ ప్రాంత జిల్లాల యువకులందరూ కూడా యువశక్తి కార్యక్రమాన్ని తలరావాల్సిందిగా కోరుకుంటూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లెలోని ఓ ప్రైవేటు పెన్షన్ హాల్ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గిరీష, ఆర్డీఓ మురళి, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, ఎంపీపీ రెడ్డమ్మ, కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్లు ఇస్తుండడం గమనించి అది చాలదని, తాను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించానని అన్నారు. ఇక దీంతో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు ఇచ్చారని, పాదయాత్రలో తాను 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి రాగానే విడతల వారీగా పెంచిస్తున్నారని గుర్తు చేశారు. సంతా గారికి
గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ కలెక్టర్ గారు అందజేస్తున్నారు. మహిళల భద్రత కుటుంబ వివాదాల పరిష్కారం సామాజిక అంశాలపై చైతన్యం తదితర అంశాలపై గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇటీవల రోడ్ షోలో చంద్రబాబు నాయుడు సచివాలయం మహిళా పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటరియేట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎవరన్నా అసభ్యకరం గుట్టచ్చు బ్యాటచ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అవేర్నెస్ లో భాగంగా దీన్ని ప్రతి స్కూల్ కి వెళ్తాం మేడం. మా ఏరియాలో ఏ గవర్నమెంట్ స్కూల్ ఉంటే అక్కడికి వెళ్ళి చిన్న చిన్న పిల్లలకి అయితే గుట్టచ్ బ్యాటచ్ గురించి, పెద్ద పిల్లలకైతే కూడా ఇంకా ఇంటింటి సర్వే లేదు మేడం. ఓన్లీ స్కూల్ చెప్తారు. హోమ్ విజిట్ చేసినప్పుడు ఏమంటుందంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్, భర్త ఎవరైనా వేధిస్తున్నారా మేము కనుక్కుంటాం అంతేగాని దాని గురించి వేరే విషయం అది కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మేడం. సచివాలయం దగ్గర వాళ్ళు వచ్చి నా భర్త నన్ను వేధిస్తున్నారు మేడం మమ్మల్ని ఇలా అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వెళ్లే ధైర్యం ఉండదు వాళ్ళు. మళ్ళీ ఎఫ్ఐఆర్ అయితే మళ్ళీ భర్తతో కావరం చేయాలి కదా అని మా దగ్గర కౌన్సిలింగ్ మెంబర్ వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు. మేము రిటర్న్ కంప్లైంట్ తీసుకుంటాం మేడం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా పోలీసులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్ నుంచి కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇంటింటికి వెళ్లి చేస్తున్న సర్వే పేరుతోటి చాలా అబద్దాలు
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. దాని పట్ల ఒక మనస్తాపంతో ఆవేదనతో మాకెంతో మేము ఎంతో ఉత్సాహంగా మహిళలుగా మమ్మల్ని మేము నిరూపించుకునేటటువంటి ఒక కెరీర్ గా ఈ మహిళా పోలీస్ అనేటటువంటి దాన్ని 10 మందికి సహాయపడాలనేటటువంటి ఉద్దేశంతో ఎంచుకున్నటువంటి ఉద్యోగము. కానీ అభాండాలు వేస్తూ ఇంటింటికి తిరిగి మేమేదో అక్రమ సంబంధాల మీద సర్వే చేస్తున్నటువంటి వాళ్లుగా మమ్మల్ని చిత్రీకరించి వీళ్ళని ఇళ్ళని వీళ్ళు వస్తే తలుపులేసేయండి, ఇళ్లలోకి రానివ్వద్దు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ సర్వేలు చేస్తున్నారనేటటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఏమిటి అనేటటువంటి ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మహిళా కమిషన్ కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇది చాలా గ్రహించాల్సినటువంటి విషయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మహిళా పోలీసు వ్యవస్థనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం గ్రామ స్థాయిలో పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లేకపోతే భర్త వేధింపులకు గురవుతుంటే వాళ్ళకి అండగా మహిళా పోలీసు ఉంటున్నారు. ఈ రోజున ప్రతి సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రతి చర్య కూడా మహిళా పోలీసునే ప్రభుత్వం ఆధారపడుతుంది. ఇట్లాంటి సమయంలో వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్లపై ర్యాలీలు సమావేశాలు చేసేందుకు వీలు లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోకు నిరసనగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి జీవోలను టీడీపీ నేతలు తగలబెట్టారు. అయితే నిరసన కార్యక్రమాన్ని చేయనీయకుండా పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బస్టాండ్ సెంటర్ లో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్త రామదాసు కాలం నుంచి భక్తులు కోరిన ప్రదేశం వద్దకు సీతారాములను తీసుకెళ్లి అక్కడ పూజలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాల్లో 4వ రోజున భద్రాద్రి సీతారాములు తహసీల్దార్ బంగ్లా వద్ద మండపంలో పూజలు అందుకున్నారు. ఇక భక్త రామదాసు తహసీల్దార్గా ఉన్న సమయంలో ఆ మండపంలోనే రాపత్తు సేవ నిర్వహించేవారు. ఆలయం నుంచి లక్ష్మణ సమేత సీతారాములను సకల రాజ లాంఛనాల నడుమ, కోలాటాల నృత్య నడుమ తహసీల్దార్ బంగ్లా వద్దకు తీసుకువచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ అర్చకులను వేద పండితులను శాలువాలతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కోరుట్లలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు పండి సంజయ్ జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడో చెప్పాలని విమర్శ. మన బస్తీ మనబడి కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడి. నిజామాబాద్ పసుపు బోర్డు హామీపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు రైతులకు నేనిచ్చిన బాండ్ పేపర్ కంటే ఎక్కువే చేశానని వెల్లడి. గతంలో పాదయాత్రను ఏ ప్రభుత్వం అడ్డుకోలేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.